ఆకాశం టీవీకి స్వాగతం. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందిందని ఆల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కన్వీనర్ ఉమెన్ వింగ్ సుభాష్ శర్మ ఆరోపించారు. శిశువును కోల్పోయిన బాధితురాలు గిరిజన మహిళ లోవా లక్ష్మిని ఆల్ ఇండియా మానవ హక్కుల ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఉమెన్ వింగ్ కె సుభాష్ శర్మ పరామర్శించారు. బాధితురాలు ఫిర్యాదు నేపథ్యంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది అని అన్నారు. హాస్పిటల్లో మత్తు డాక్టర్ లేకుండా సిజరింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మాతా శిశువు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, దీనికి బాధ్యులైన వైద్యులపై డీసీహెచ్ఎస్ ఎందుకు చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. ఈ మృతికి కారణమైన వైద్య సిబ్బందిని అలాగే డీసీహెచ్ఎస్ లక్ష్మణరావుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్ గారికి మాత్రం వెంటనే సస్పెండ్ చేయాలి. దీనికి అందరికీ కారణం ఆయనే అని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే సిబ్బందితో ఆయన సరిగ్గా సాకచక్యంగా నడుచుకుని ఆయన వీళ్ళందరికీ సిస్టమేటిక్గా నడిపింటే ఈరోజు ఇలాంటి అన్యాయం ఆ గిరిజన మహిళకు జరిగి ఉండదని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నానండి. ఈ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈరోజు లోవలక్ష్మి బిడ్డ చనిపోయిందని నేను ఈరోజు చెప్తున్నానండి. తర్వాత మాకు ఇంకో అనుమానం కూడా ఉందండి. ఎవరైతే లోవరాజు ఉన్నాడో, ఈరోజు రిమాండ్కి వెళ్ళిన ముద్దాయి ఉన్నాడో, వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి కూడా పొల్యూట్ జరిగిందని కూడా ఆమె మాకు ఆరోపిస్తున్నారు. అది కూడా మేము ఈరోజు కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈరోజు మేము చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాన్ని అయితే విడిచిపెట్టము. ఈ హాస్పిటల్ నర్సీపట్నం హాస్పిటల్లో మాతాశిశు మరణాలు ఎక్కువగా జరుగుతుందండి. 20 డేస్ బ్యాకే ఒక మాతాశిశు మరణం కూడా ఇక్కడ జరిగింది.